తూర్పు గోదావరి జిల్లా కే గంగవరం మండలంలోని దంగేరు గ్రామాన్ని సంసత్ గ్రామ యోజన గ్రామంగా ఎన్నిక చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో రామచంద్రపురం నియోజకవర్గంలోని దంగేరు, బాపనయ్య చెరువు, వెల్ల, తనుకువాడ, పల్లెపాలెం గ్రామాలను ఎంపిక చేశామని, మరొక గ్రామం మండపేట నియోజకవర్గంలోని టేకు గ్రామాన్ని ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. దంగేరు గ్రామంలో కొప్పిశెట్టి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన గ్రామ సభకు ముఖ్య అతిథులుగా పిల్లి సుభాష్, మంత్రి చెల్లుబోయిన వేణు పాల్గొన్నారు. దయచేసి ఎవరు కూడా కేక వేయండి, అందరూ కూడా ఆదర్శ గ్రామాలుగా మరి పార్లమెంట్ సభ్యులుగా ఆ చట్టం మాకు కల్పించింది. నాకు మీరు 5 గ్రామాల్లో మొట్టమొదటి గ్రామం దంగేరు గ్రామం ఉంటుంది. గల కారణం ఏ గ్రామాలు పెట్టానంటే దంగేరు మన వెంకటాపురం గవర్నమెంట్ కదా, బాపనే చెరువు, అదేవిధంగా తణుకువాడ, పల్లిపాలెం, వెల్ల టేకి, ఈ 6 గ్రామాలను ముఖ్యంగా ఇక్కడ బలహీన వర్గాల వారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ బలహీన వర్గాల వారికి అలా వారికి మరి మంచి అన్ని సౌకర్యాలను కలగజేయడం ఉద్దేశంతో ఎక్కువ బలహీన వర్గాలు ఉన్న గ్రామాలను వారు ఎంపిక చేయడం జరిగింది. దంగేరుని ఎంపిక చేయడానికి మరో ముఖ్యమైన కారణం ఉంది. మొన్న శాసనసభ ఎన్నికల్లో రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గంలోనే అత్యధిక మెజారిటీ, దాదాపుగా మరి 14 మెజార్టీ దంగేరు గ్రామం ఇచ్చారు కాబట్టి దాని గుర్తులో పెట్టుకుని మొట్టమొదటి సంవత్సరమే మరి మీ గ్రామం ఎంపిక చేయడం జరిగింది అనే విషయం దంగేరు గ్రామ పెద్దలందరికీ, మిత్రులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. 2014 సంవత్సరంలో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి జన్మదిన రోజున మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈ స్కీమ్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు గత 2 సంవత్సరాల నుండి కోవిడ్ మహమ్మారి కారణంగా, కరోనా కారణంగా మరి అన్ని కార్యక్రమాలను వాయిదా వేయడం జరిగింది. దానికి కారణం కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు అందరు గ్రామీణ ప్రాంతాల గ్రామ పంచాయతీలతో సహా అన్ని కుటుంబాలు కూడా ఆర్థికంగా మరి మనం తీవ్రమైనటువంటి నష్టపోయాం కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో వాయిదా వేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అయినప్పటికీ కూడా తీసుకోమని కాదు, మనం ఇంకా ఎక్కడ ప్రారంభం కాలేదు. అయినా ముందుగానే దానికి కావాల్సినటువంటి ఎస్టిమేట్లు అన్నీ కూడా సిద్ధం చేసి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి ఇన్ అడ్వాన్స్ పంపించాలనే ఉద్దేశంతో ఈనాడు ఇక్కడ మరి గ్రామసభ వేయడం జరిగింది. గ్రామసభలో వేసుకోవాలి కూడా, గ్రామసభలో మనం ఏమేమి మనకి ఇక్కడ ఈ గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా ఉండాలంటే ఏమేమి చేయాలి, ఈ గ్రామంలో దానికి ఎంత ఖర్చు అవుతుంది, దాని వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేయవలసిన అవసరం అధికారులు ఉంది కాబట్టి మరి మీ అందరితో ఇప్పటికే గౌరవ సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్ళాలని నమ్మిన రోజుల క్రితం అందరితో మాట్లాడి ఎక్కడ ఏమి అవసరాలు ఉన్నాయో
అవన్నీ కూడా నమోదు చేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఉన్నాయి, ఇంకా రైతు సమస్యలు ఉన్నాయి, కాలువ సమస్యలు ఏవో చెప్తూ ఉన్నారు. ఇంకా ఈ గ్రామంలో బరియల్ గ్రౌండ్ ఒకటి సమస్య ఉంది, ఇక్కడ ప్రధానమైన సమస్య. దాదాపుగా 3 గ్రామాల నుంచి ఇక్కడికి తీసుకుని వస్తూ ఉంటారు మరి డెడ్ బాడీస్ని. దాన్ని కూడా అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు మరి కేవలం ఒక కేంద్ర ప్రభుత్వమే కాదు, మీ గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది ఒక రహస్యం, ఒక ప్రత్యేకమైనటువంటి రహస్యంతో ప్రజల యొక్క అభీష్ట మేరకు స్వచ్ఛ భారత్ ప్రధానంగా మనకి ప్రతి చోట లెటర్లు ఉండాలి. ఇది అతి ప్రధానం. ఈవేళ గ్రామాల్లో కానీ ఎక్కడైనా వ్యాధులు రావడానికి ప్రధానమైన కారణం బహిరంగ మల విసర్జన. ఈ బహిరంగ మల విసర్జన ఈ గ్రామంలో పూర్తిగా నిర్మూలించాలి. దానికి మననే సర్పంచ్గా చెప్పాను, అందరికీ స్థలాలు ఉండకపోవచ్చు, కొద్దిమందికి స్థలం ఉంటుంది. ఇక్కడే మరి గ్రామ సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ సభ్యులు కానీ, ఇతర గ్రామ పెద్దలు కానీ కొంచెం నిర్మోహమాటంగా ఉండవలసినటువంటి అవసరం దయచేసి వారిని ఏమీ అనుకోవద్దు. ఏం చేద్దంటే ఎవరికైతే స్థలం ఉందో, ఎవరికైతే టాయిలెట్ లేదో వారికి స్థలం ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దాం. స్థలం లేని వాళ్ళకి మీకు ఉమ్మడి మరుగుదొడ్లు ఉంటాయి, అక్కడ ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కొంచెం స్థలం మనం కేటాయించినట్టయితే వారు అక్కడ మరి నిర్మాణం చేసుకుని అక్కడ లాక్ చేసుకుంటారు, లేకపోతే బయట